ఇది చూస్తే ఇప్పుడే రైతు బజార్ కు వెళ్లి ఒక 2-3 వారాలకు సరిపడా కూరగాయలు కొనుకొచ్చినట్టుగా ఉంది కదా కానీ కాదండోయ్ ఇది ఇక్కడ అమెరికాలో వర్జీనియాలో ఒకరి బ్యాక్ యార్డ్ లో పెరిగిన కూరగాయలు ఇవి మరి ఆ బ్యాక్ యార్డ్ ని వాళ్ళు ఎలా పెంచారో ఈ కూరగాయలన్నీ కూడా వాటి మెలకువలు ఏంటో కొద్దిగా తెలుసుకుని చూద్దాం మనం ఇక్కడ ఇంత చాలా ఎక్కువగా కూరగాయలు వచ్చాయి అంటే గనుక వాళ్ళు ఎంత పెద్ద స్థలంలో కూరగాయలు పెంచారో అని అనుకుంటున్నారు కదా అలా ఏం లేదండి వాళ్ళకున్న కొద్దిపాటి స్థలంలోనే దాన్ని చాలా మంచిగా ఉపయోగపరుచుకొని అసలు చాలా పొందిగ్గా అన్ని కూరగాయలు వేసి చాలా బాగా పెంచారు వాళ్ళు పెంచిన కూరగాయలు లేదు వాళ్ళు పొట్లకాయలు పెంచారు సోరకాయలు పెంచారు బీరకాయలు పెంచారు చిక్కుడుకాయలు పెంచారు మునక్కాళ్ళు పెంచారండి అంతే కాకుండా పూల తోట కూడా ఉంది వీళ్ళకి వీళ్ళకున్న చిన్న బాల్కనీలోనే అన్ని రకాల చెట్లు మొక్కలు తోటలలోనే పెంచారు అసలు ఈ ములకాళ్ళు చూస్తున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అమెరికాలో వర్జీనియా లాంటి ఒక చలి ప్రదేశంలో ములకాళ్ళని పెంచగలుగుతున్నారంటే పెంచుతున్నారంటే కనుక అసలు నమ్మశక్యంగా లేదండి పైగా వీళ్ళు ఒకే తొట్టిలో 2 రకాల ములకాళ్ళ చెట్లు వేసి ఆ 2 రకాల చెట్లు కూడా కాయలు కాస్తున్నాయండి ఇప్పుడు 2 ములకాళ్ళ చెట్లు ఉన్న ఈ పాట్ సైజ్ ఎంత ఉందో మనకు వీళ్ళు కొలిచి చూపిస్తున్నారు దాని వెడల్పు వచ్చి 22 ఇంచెస్ ఉన్నదండి సో దాంట్లో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా ఫర్టిలైజింగ్ అది చేసుకుంటూ పెంచుతున్నారు వర్జీనియా లాంటి ప్రదేశంలో ములక్కాళ్ళ చెట్టు పెంచి దానికి ములక్కాళ్ళు కాయించడం అంటే అది సాధారణమైన విషయం కాదండి ఎందుకంటే ఇక్కడ జూన్ వస్తే గాని మన చెట్లు మొక్కలు బయటపడలేము ఆ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ 4 నెలలు మనకు పూర్తిగా మొక్కల్ని బయటపెట్టగలుగుతాం ఇంకా అక్టోబర్ వచ్చేసిందంటే కనుక ఫ్రీజింగ్ టెంపరేచర్స్ మొదలైపోతూ ఉంటాయి కాబట్టి ఈ 4 నెలల్లోనే మొక్కలు ఎదగాలి పువ్వులు పూయాలి కాయలు కాయాలి వేరే ఏ కూరగాయైనా సరే మనకి ఏంటంటే అవి సీజనల్ గా వచ్చేస్తాయి సోరకాయలైనా బీరకాయలైనా పొట్లకాయలైనా లేకపోతే చిక్కుడుకాయలైనా కాకరకాయలైనా అలాంటివి కానీ ఏంటంటే అవి ఎవ్రీ ఇయర్ మనం పెట్టుకోవచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా కొత్త చెట్టు పెట్టుకోవచ్చు కాకపోతే ములక్కాడ అలా కాదు కదా మరి అది అలా ప్రతి సంవత్సరం అలా బతికుంటేనే కాయలు కాస్తుంది సో మామూలుగా ములక్కాడ ఒక సంవత్సరం అయితే కానీ కాయలు కాయడం మొదలుపెట్టదు ఇంచుమించుగా 8 నెలల వయసు అప్పటి నుంచి కాస్తాది అని చెప్తారు సో వీళ్ళు దాన్ని జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఎండాకాలం బయట పెట్టేసి మళ్ళీ చలికాలం వచ్చేసరికి ఇంట్లోకి తీసుకెళ్ళి దాన్ని సంరక్షించి ప్రతి సంవత్సరం అలా కాపాడి దానికి కాయలు కాసేలాగా చూస్తున్నారండి ఈ 2 రకాల మొక్కలు కూడా ఒక 3 ఇయర్స్ ఓల్డ్ మొక్కలు అంటండి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3-4 వారాలకి అంటే బయటకు తీసుకెళ్లిన తర్వాతే అండి ఫర్టిలైజర్ వేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు ఫర్టిలైజర్ వేయరు సో జూన్ మొదలైన తర్వాత ఎప్పుడైతే బయటకు తీసుకెళ్తారో అప్పటి నుంచి 3-4 వారాలకు ఒకసారి అంటే ఏదైనా ఫిష్ ఫర్టిలైజర్ అది కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేస్తారంట కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తారంటండి అలాగే ములగ చెట్టుకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదంట పాటింగ్ సాయిల్ కూడా మంచి ఆర్గానిక్ పాటింగ్ సాయిల్ కోకో పీట్ అలాంటిదంతా కలిపేసి వాళ్ళు తయారు చేసుకుంటారంటండి దీనికి అసలు వాటర్ ఎక్కువ పట్టదంట దానికి ఆ సాయిల్ కూడా ఫుల్ డ్రైనేజ్ అయ్యేటట్టే చూసుకోవాలంట అందుకనే దాంట్లో కోకో పీట్ అలాంటిదంతా కలుపుతారంట పాట్స్ లో పెంచుతున్నారు కాబట్టి పాటింగ్ సాయిల్ వాడతారంటండి 3/4 ఏమో ఆర్గానిక్ పాటింగ్ సాయిల్ ఒక 1/4 ఏమో కోకో పీట్ వేసి కలుపుకుంటారంట అలాగే సూర్యరశ్మి కూడా బాగా తగిలే చోటన పెట్టుకోవాలంటున్నారండి ఎందుకంటే మొలక చెట్టుకి బాగా సూర్యరశ్మి ఇష్టము తక్కువ వాటర్ ఇష్టము కాబట్టి ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి మనము వీళ్ళు ఏంటంటే కనుక జూన్లో బయటకు తీసుకొస్తారు కదా ఈ చెట్టుని అప్పుడు ఆగస్టు కల్లా పువ్వులు పూసేస్తాయి అంటండి ఆగస్టు కంతా పువ్వులు పూసేసి సెప్టెంబర్ వచ్చేసరికి కాయలు వచ్చేస్తాయి ఈ మొలక చెట్టుని ఇంగ్లీష్లో మొరింగా అంటారు కదండి అసలు మొరింగా లాస్ట్ మాకు 3-4 ఇయర్స్లో చాలా పాపులర్ సూపర్ ఫుడ్ అయిపోయిందండి అసలు అందరు డైటీషియన్స్ అందరు న్యూట్రిషనిస్ట్ కూడా మొరింగాని చాలా ఫస్ట్ ప్లేస్లో పెట్టి అందరికీ రికమెండ్ చేస్తున్నారు ఈ మొరింగా లీవ్స్ పౌడర్ స్మూతీస్లో వేసుకుని తాగితే చాలా హెల్దీ మనకి మన ఇండియన్ కుకింగ్లో మనకు తెలుసు మన అమ్మలు అందరూ కూడా ఈ ఆకుని పప్పులోను పచ్చళ్ళలోను పొడిలోను వాడతారు మరి వింటర్ వచ్చిన తర్వాత ఇంతంత పెద్ద పాట్స్ని ఇంట్లోకి ఎలా తీసుకెళ్తారు అంటే మేము ఇలా సులువుగా తీసుకెళ్తామని చెప్పి నాకు ఒక చిన్న డెమో ఇచ్చారండి ఇది ఆన్లైన్ దొరుకుతుందంట ఇలా ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోవచ్చంట ఇక్కడ చూడండి పొట్లకాయలు కాకరకాయలు అసలు వీళ్ళే పెంచని కూరగాయ లేదండి
ఎంత చక్కగా బీరకాయలు పెంచారు, కాకరకాయలు పెంచారు, చిక్కుడుకాయలు పెంచారు. అసలు ఈ కరివేపాకు మొక్కను చూస్తున్నారా, ఎంత ఏపుగా ఎంత అందంగా పెరిగిందో. అసలు వీళ్ళు దీని కింద ఉన్న చాలా చిన్న చిన్న పిల్ల మొలకల్ని కూడా అందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ కూడా పంచిపెడతారంటండి. ఈ అందమైన గార్డెన్లో వీళ్ళు కూరగాయలే కాకుండా మల్లెలు, లిల్లీలు, కనకాంబరాలు, చామంతులు అలాంటివి కూడా మంచి పూల మొక్కలు కూడా బాగా పెంచుతున్నారు. ఒక చిన్న ప్రదేశంలో కూడా మనకు కావాల్సినన్ని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు జాగ్రత్తగా ఎలాగా మంచిగా పెంచుకోగలుగుతామో ఈ చిన్ని గార్డెన్ మనకు చెబుతుంది. చూడండి, వామ, గుట్టుమిర్చి, క్యాప్సికం కూడా పెంచుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఈ అందమైన బుజ్జి గార్డెన్ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.